ఆఫీస్ లో మిమ్మల్ని గుర్తుపట్టాలి అంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపట్టే మూవీ ఏదైనా ఉంది అంటే బ్లఫ్ మాస్టర్ అసలు ఆ మూవీకి ఎలాంటి కాంప్లిమెంట్స్ మీరు రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ అదే అడగాలి ఎందుకంటే బికాజ్ అసలు ప్రతి ఒక్కళ్ళు కొన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయి మిలియన్ మెంబర్స్ లైక్ చేసిన పర్సన్ ఆ క్యారెక్టర్ అనేది యా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి ఆ ఫిల్మ్ చేసేటప్పుడు నిజంగా ఎవ్రీ వన్ ఆన్ ద సెట్ అంటే ఎవ్రీ పర్సన్ అండి అంటే ఎవ్రీ వన్ బిలీవ్డ్ దట్ ఈ ఫిల్మ్ వర్కౌట్ అవుతుందని చాలా నమ్మాం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేది ఆ ఫిల్మ్ చేస్తున్నాం సేపు పర్ఫార్మెన్సెస్ కానీ లేకపోతే స్టోరీ కానీ మేము అందరూ చాలా పాజిటివ్ ఉన్న ఒక ఫిల్మ్ అది అయితే దురదృష్టవశాత్తు అది ఒక రిలీజ్ విషయంలో మాకు సరిగ్గా ఐ మీన్ మేము ఏదైతే అందరూ క్రూ మెంబర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎక్స్పెక్ట్ చేసామో అది మాకు థియేట్రికల్ రన్ లో రాలేదు టు బి ఆనెస్ట్ అంటే అది ఓన్లీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన ఒక అప్లాజ్ ఏదో ఉంటుంది ఏదైతే ఉంటుందో అది డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అంటే మేము ఇన్ఫాక్ట్ మేము ఊహించిన దానికంటే 2-3 times ఎక్కువ వచ్చింది అప్లాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ అంటే పీపుల్ ఆర్ సో హ్యాపీ విత్ ద ఫిల్మ్ దే లవ్డ్ ఇట్ అండ్ అమెజాన్ లో ఉంది యూట్యూబ్ లో ఉంది ఆల్మోస్ట్ నాకు అంటే నేను కౌంట్ చేయలేను అన్ని అప్లాజ్ వచ్చిందండి నాకు అంటే అందులో నాకు బాగా కొన్ని స్వీట్ మూమెంట్స్ అంటే కూర్చొని భోజనం చేస్తున్నాను అయితే ఒక అయిపోయిన తర్వాత బిల్ కట్టడానికి నేను చూస్తే ఆ బిల్ ఆల్రెడీ కట్టేశారండి మీ బిల్ కట్టేశారు అని చెప్పారు అయితే నేను ఎవరు కట్టారండి నా బిల్ నేను కట్టుకోలేదు ఎవరు కట్టారంటే అక్కడ ఒక లాయర్ ఎవరు ఉన్నారు హైకోర్టు లాయర్ అంటే ఆయన చూపించారు ఆయన దగ్గర సార్ మా బిల్ మీరు ఎందుకు కట్టారంటే ఆయన జస్ట్ లేచి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి సత్యదేవ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ ఇన్ బ్లఫ్ మాస్టర్ నాకు చాలా బాగా నచ్చింది దిస్ ఇస్ ద లీస్ట్ ఐ కుడ్ డూ నువ్వు చేసిన అంటే నీ సినిమా అన్న నువ్వన్నా నాకు ఇష్టం అన్న చెప్పడానికి ఇది అతి తక్కువ పని నేను చేసిన దాంట్లో సో లెట్ మీ పే మై బిల్ అండ్ లెట్ మీ బి హ్యాపీ అన్నాడు నాకు నిజంగా చాలా అంటే చాలా షాక్ అయ్యాను అయితే సవాయ్ అన్నా సార్ ముందే చెప్పడం కొంచెం వేరే ఆర్డర్ ఇచ్చామంటుంది కదా అనుకున్నా సవాయ్ సో అంటే ఐమ్ జస్ట్ ఐమ్ జస్ట్ సేయింగ్ కానీ బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అండి అంటే లైక్ బ్లఫ్ మాస్టర్ వచ్చిన కామెంట్స్ కానీ దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఇంటర్నెట్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో దానికి ఆదరణ కానీ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ ఎక్స్పెక్టెడ్ బట్ లైక్ యూ సెడ్ 2-3 times ఎక్కువ వచ్చిందని చెప్పొచ్చు ఓకే అండ్ క్యారెక్టర్స్ పరంగా మీరు స్టార్టింగ్ మీ కాలేజ్ డేస్ లో అలా షార్ట్ ఫిల్మ్స్ అవి స్టార్ట్ చేసినట్టున్నారు కదా అవునండి షార్ట్ ఫిల్మ్స్ అంటే వైజాగ్ ఫిల్మ్ ఫిల్మ్ ఇది కొంచెం తక్కువ ఫిల్మ్ సీన్ కొంచెం తక్కువ ఇప్పుడు ఎప్పుడు అంటే ప్రొడక్షన్ హౌసెస్ అలా ఏమి ఉండవు వైజాగ్ లో మనకు హైదరాబాద్ లో ఉన్నట్టు అలా ఏమి ఉండవు సో అక్కడ ఫెసిలిటీస్ అంటే షూటింగ్ అవుతాయండి షూటింగ్స్ అవుతా ఉండేవి బట్ ప్రొడక్షన్ హౌసెస్ సెటప్ లా అవేం లేవు సో ఉన్న దీంట్లో మేమే షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని మేమే అంటే మా వర్క్ ని చూపించుకునే ఒక చిన్న తపన ఒక చిన్న ఆరాటం ఉంటది కదా ఆ టైంలో సో దానికి సంబంధించి నాకు ఆ టైంలో టీమ్ కూడా ఉండేది కాదు సో నేనే రాసుకొని నేనే షూట్ చేసుకుని నేనే యాక్ట్ చేసుకునేవాడినది నాది కాదు నాకు ఒక డైరెక్టర్ లేకపోతే ఒక సినిమాటోగ్రాఫర్ వీళ్ళెవరు ఉండేవారు కాదు అంతే కెమెరా పట్టుకునేమని చెప్పేవాడిని రాసుకొని నేనే షూట్ చేసుకునేవాడిని తర్వాత మెల్లగా అవి చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ లో నా ఫ్రెండ్స్ కొంతమంది అయ్యారు వైజాగ్ లో వాళ్ళతో పాటు చేయడం జరిగింది సో అలా సో దట్ వాస్ ద సీన్ అంటే మా వర్క్ ఇప్పుడు మనం నమ్ముతాం ఒకటి మనకు యాక్టింగ్ వచ్చానో లేకపోతే మనకి ఇది వచ్చా అది వచ్చాని కానీ అది ఒక స్క్రీన్ పైన లేకపోతే ఒకటి చేస్తే గానీ దాంట్లో ఉన్న కాన్ఫిడెన్స్ రాదు కదా అందుకని చేసేవాళ్ళం అంటే అప్పుడు యూట్యూబ్ అవి కూడా ఏం లేవు సో మేము ఓన్లీ సిడీస్ లో పెట్టి అవి చూసుకొని ఇంట్లో పిసిడి ప్లేయర్స్ లో ప్లే చేసుకొని అట్లా అది చేసేవాళ్ళం అంటే ఇప్పుడున్న సర్కిల్ ఇస్ డెఫినెట్లీ వెరీ గుడ్ సర్కిల్ అప్పుడు ఉండుంటే 100% ఐ వుడ్ హావ్ డన్ బెటర్ షార్ట్ ఫిల్మ్స్ ఇంకా ఏమో ఇండివిజువల్ గా చేసుకునే వాళ్ళం ఏదైనా అంటే ఇప్పుడు కొన్ని కష్టంగా ఉంది ఏం చేస్తాను అంటే తెలియట్లేదు కానీ చేసుకునేవాళ్ళు అయితే పనికొచ్చే పని అన్నారు కాబట్టి అడుగుతాను పనికొచ్చే పనులు అంటే మీ ఉద్దేశంలో ఎలాంటివి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పనికొచ్చే పనులు అంటే
ఆఫ్ కోర్స్ మీ యూజ్ అయిన పర్లేదు ఉంచాడు నా ప్యాషన్ కి సరిపడా పని వచ్చే పనులు ఉద్దేశం ఇప్పుడు నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ yes లేకపోతే అప్పుడు ప్రాబ్లీ లేకపోవడం వల్ల ఏవో టైం పాస్ చేయడానికి వేరే వేరే చేసేవాడిని బట్ ఇలాంటి ఒక వసతులు ఉంటే గారండి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని అని నా ఉద్దేశం అంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి అలా షికార్లు వెళ్ళే బదులు ఐ వుడ్ హావ్ డన్ దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఎగ్జాక్ట్ రీజన్ చెప్పారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు కరోనా టైంలో అందరూ అదే చేస్తున్నారు కావచ్చు పాపం బయటకు వెళ్ళాలి.